చేయొద్దు, నటన జీవితం వద్దు, యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా పాపమే, నీవు దాన్ని విడిచిపెట్టాలని, ఆ పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి నీవు తప్పించుకోవాలని రక్షకుడు ఇంత శ్రమ పడ్డాడు. చేదు చిరకను క్రీస్తు యేసుకి ఇచ్చి ఉండగా దానిపైన తన దృష్టిని ఉంచలేదు, విస్మయమును ఆయన వ్యక్తము చేయలేదు, కోపాన్ని వెళ్ళగక్కలేదు, వారి పైన ద్వేషాన్ని కుమరించలేదు. కానీ హిస్ ఫోకస్ వాస్ టు ఫినిష్ వెల్ ఇన్ లైఫ్. ఏ ప్రార్థనకైనా దేవుడు ఆలస్యము చేయునేమో లేదా సమయము తీసుకొనునేమో, కానీ నేను పాపినని ఒప్పుకుంటే, నేను పాపిని రక్షించుమని వేడుకుంటే ఆ ప్రార్థనకు జవాబు వెంటనే ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభువు.